Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil, Konchem Touch Lo Unte Chepta, Season 2, powered by Cell Point and KLF Nirmal, Clear Kobbar Noone. Swagatam, Suswagatam. Ikkada kocche ee celebrity. Ee roju, ante Sarigama Padanisalu, villaki cousins lanti vaallu. Ragalanni, veerintlo tirige chuttalu lanti vaallu. Ante whole, eevidito kalipi, mottam family anta oka music. Andulonche puttindi ee koyila. ఒక సున్నితమైన వాయిస్ తో షీస్ నన్ అదర్ దాన్ సునీత జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ 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 టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ టూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సునీత గారు కొంచెం టెన్షన్ గా ఉన్నారా అనిపిస్తుందా లైట్ గా ఓ పాట పాడండి టెన్షన్ తగ్గిపోతుంది నేను పాడితే టెన్షన్ ఏంటండి మీతో అన్ని కూడా వచ్చేస్తాయి ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి పాటకి సంబంధించిన పదాలు ఏవి నేను వాడకూడదు నేను అంటేనే పాట పాట అంటేనే నేను ఇంకా దానికి సంబంధించిన పదాలు వాడకుండా ఎలాంటివి చేస్తారు అంటే ఇప్పుడు టేబుల్ రికార్డర్ ముందు ఎవరైనా పెట్టుకుని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎవరైనా పాటలు పాడుకుంటారా అచ్చా నా చేతి పాడిస్తా అంటారా అంత అంతే కదా ఓకే ఇడ్లీ పెట్టి మరి సంగీతం నేర్పించారు అని మేము విన్నాం నిజమా మీకు తెలుసు సంగీతం వరకు నాకు తెలుసు తగిన తగిన థా కూడా ఉందా మీలో తగిన తగిన థా నాలో లేదు ఇంట్లో ఉంది సూపర్ మచ్చి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోజల్స్ థౌజండ్స్ సునీత అనే పచ్చని చెట్టు కింద మేమందరం హ్యాపీగా రిలాక్సింగ్ గా ఉంటున్నాం ఎవరి పని చేయలేకపోయారు ప్రదీప్ సో టచింగ్ ఐ కాంట్ టెల్ యూ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే పుట్టిన వెంటనే మీరు ఏడవడం మొదలెడితే మీ ఇంట్లో వాళ్ళు బేసిక్ గా మీ తాతగారు వాళ్ళు మీరు ఏడుస్తున్నా పాటలాగే ఉందని ఫీల్ అయ్యారంట మీరు ఏడవడం కూడా ఒక ఓ ట్యూన్ లో ఏడ్చే వాళ్ళంట సో అమ్మ అనేది బట్ నేనైతే ఎప్పుడు నమ్మలేదు అన్నమాట తెలుసా ఎవరైనా చెప్పారా అమ్మే చెప్పింది అమ్మ చెప్తే నేను నమ్మలేదు యాక్చువల్లీ పుట్టిన వెంటనే ఏడిస్తే రాగల్లాగా ఎలా అనిపిస్తుంది మేబీ అదే ఆలోచనలో ఉండి ఉండి అలా అనుకుంటావేమో అని మదర్ దగ్గర నుంచి అలా కంటిన్యూ అయిపోయి ఉంటుంది ఎందుకంటే మామ్ నాకు తెలిసి రోజంతా మ్యూజిక్ తోనే ఉంటారు అని తెలిసింది అవును పాటలతోనే సి 24/7 ఎలా ఉండేదంటే ఇంట్లో మ్యూజిక్ కాలేజ్ ఉండేది ఒక రూమ్ లో ఏమో వీణ నేర్పిస్తూ ఉండేవారు ఇంకో రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది ఇంకో రూమ్ లో లైట్ మ్యూజిక్ నేర్పించేవాళ్ళు ఇంకో రూమ్ లో క్లాసికల్ ఇది తప్ప వేరే ప్రపంచం లేకపోతే మరి అలాగే అలాగే ఉంటుంది కదా అంటే ఇంట్లో ఓ రూమ్ లో సరిగమపా ఇంకో రూమ్ లో తగిడ తగిడతా ఇలాగే నడుస్తూ ఉండేది అన్నమాట అంటే సంగీతం వరకు నాకు తెలుసు తగిడ తగిడ థా కూడా ఉందా మీలో తగిడ తగిడ థా నాలో లేదు ఇంట్లో ఉంది ఆ ఇంట్లో ఉంటే ఇంట్లో సంగీతం ఉన్నది మనకి సంగీతం వస్తుంది అలాగే డాన్స్ ఉంటే డాన్స్ కూడా వచ్చేసి ఉంటుందిగా నేర్చుకుందాం ప్రయత్నం చేశాను ప్రదీప్ బట్ ఏమైందంటే మేకప్ అంతా వేసి కాస్ట్యూమ్ వేసిన తర్వాత దానికంటూ పర్టికులర్ డ్రెస్ ఉంటుంది కదా అవును అది వేసిన తర్వాత నన్ను అలాగే తీసుకెళ్లి మైక్ ముందు కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళు పాట పాడించడానికి ఆ కాస్ట్యూమ్ లో నేను పాడే ఫోటోలు చూసుకుంటే నాకు భయంకరంగా అనిపించేవి సో అందుకని మానేశాను అంటే సింగింగ్ కూడా ఒక డాన్స్ డ్రెస్ లో అంటే ఒక భరతనాట్యం కూచిపూడి డ్రెస్ లో ఎలా ఉండేది అసలు అది చాలా చాలా వెరైటీగా ఉండేది చాలా క్రేజీ మీరు చిన్నప్పుడే చాలా క్రేజీగా ఉండేవాళ్ళు అన్నమాట ఆఫ్ కోర్స్ అంటే 6 ఇయర్స్ కే సంగీతం స్టార్ట్ చేశారంటే నిజంగానే ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ క్రేజీ కాదు 6 కాదు ప్రదీప్ 3 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి నాకు ఏబిసిడి తర్వాత ఈ వస్తున్న విషయం కూడా తెలియదు నాకు అప్పుడు నాకు కూడా ఏబిసిడి తర్వాత ఈ వస్తున్న తెలియదు ఓన్లీ సరిగంపాయ అంతే వెరీ గుడ్ సో ఇప్పుడు విజయవాడ గుంటూరు ఇటు సైడ్ ఈ సరౌండింగ్స్ లోనే మీ చైల్డ్హుడ్ అంతా జరిగింది రైట్ సో గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు ట్రావెలింగ్ జరుగుతుండే బానే సాటర్డే అయితే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా అమ్మ తను బస్సులో విజయవాడ తీసుకెళ్లేది అమ్మమ్మ వాళ్ళు విజయవాడలో ఉండేవాడు సో విజయవాడ వెళ్ళి చేయాల్సిందల్లా ఏంటంటే మార్నింగ్ ఒక 2 అవర్స్ కర్ణాటక సంగీతం నేర్చుకోవటం ఆ తర్వాత ఇంకొక 2 అవర్స్ లైట్ మ్యూజిక్ నేర్చుకోవటం అక్కడ ఒక హోటల్ ఉండేది ఆ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినేసి దెన్ ఈవినింగ్ బస్ ఎక్కి వచ్చేయటం మళ్ళీ
ఏ అంత ఇష్టం ఇడ్లీ అంటే? అసలు ఇష్టం లేదు నాకు. నేను జ్వరం వచ్చినప్పుడు తినే టిఫిన్ ఇడ్లీ అనుకుంటాను బేసిక్ గా. ఇడ్లీ పెట్టి మరి సంగీతం నేర్పించారు అని మేము విన్నాము, నిజమా? అవును, అదే చెప్తున్నాను. సో అంటే ఇడ్లీ తింటేనే మీరు పాటలు నేర్చుకునే వాళ్ళ? కాదు, అలా ఏం కాదు, స్టామినా ఉండేది కాదు. ఏదో ఒకటి పెడితే ఇది బాగా పాడుతుందని మా అమ్మ ఫీలింగ్. అయ్యి బై బై, ఇడ్లీ దోశ ఊతప్పం పూరి వడ అరే 20 రూపీస్ లో అంతకంటే వచ్చేది కాదు. ఓ అలానా, ఓకే. మీరు 20 రూపీస్ లో కనుక ఎవరైనా పాట నేర్చుకుందాం అనుకుంటే ఇడ్లీ కొనండి, ఇడ్లీ తినండి. ఏంటది అంటే ఇడ్లీ? అదేం పబ్లిసిటీ? మా వాళ్ళకి అలాంటివే కావాలి బ్రేకింగ్ న్యూస్. ఇడ్లీ తింటేనే సంగీతం వస్తుంది అంటున్నారు సునీత గారు, రాసుకోండిరా. స్కూల్లో ఆడుతుంటే ఎవరో ఫ్రాడ్ చేస్తే మాత్రం బాగా సీరియస్ అయ్యారంట. మీకులే తెలుసు అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అవును, మరి మేము ఆ రోజు ఏదో ఆడుతున్నాము, కరెంట్ షాక్ ఏదో ఆడుతున్నాము. ఓకే, ఆడుతుంటే అబ్బాయి రూల్స్ బ్రేక్ చేసి గ్రౌండ్ దాటి బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. తొండి చేశాడు. మరి నేను బయట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకొని కాలర్ పట్టుకుని ప్రాపర్ గా మాకు మాకు ఆ లాంగ్వేజ్ కావాలి. ఎస్, వి వాంట్ దట్. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ అబ్బాయి ప్రిన్సిపల్ గారు అబ్బాయి. సో ఆయన్ని ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళారా? ఎందుకు తీసుకెళ్ళాలి ప్రిన్సిపల్ దగ్గరికి? ఓ, మీరే పనిష్మెంట్ ఇచ్చారు. ఓ, యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద గేమ్, సో హి విల్ డు ద ప్రిన్సిపల్. నో, సో తీసుకొచ్చాము. ఆ తర్వాత అతను కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత నన్ను పిలిచి కోప్పడే ప్రయత్నం చేశారు, కానీ మీ అబ్బాయి చీట్ చేశాడని చెప్పాను. ఓకే, అంతే. తీర్పు ఎవరి వైపు వెళ్ళింది? నా వైపే. ఓ, వారి జీవితంతో మీరు ఆడుకున్నారు అయితే? ఎస్ ఎస్, నాకు అర్థమైంది. పాపం అతని చైల్డ్హుడ్ ఇప్పటికీ మర్చిపోడు నాకు తెలిసి. ఈ షో కనుక చూస్తుంటే సార్ నీకు చిన్నప్పుడు బుక్ చేయద్దు, మరి బుక్ చేయదు బుక్ చేయదు అంటున్నారు కాబట్టి నాకు మీరు మీరు మామూలుగా మిగతా వాళ్ళని బుక్ చేసింది ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. అంటే నేనా? నేనే బుక్ చేశానట. అంటే ఇప్పుడు పిక్నిక్ అని మీరు వెళ్ళారా? పిక్నిక్ క్యాన్సిల్ అయిందా? ఎవరైనా పిక్నిక్ క్యాన్సిల్ అయితే మళ్ళీ వెనకాల సర్దుకుని వెనక్కి వచ్చేయాలి ఇంటికి. అటు అటు వెళ్ళిపోయారేంటి? మీరు వెళ్తే బాగుంది, మీతో పాటు మిగతా గ్యాంగ్ కూడా తీసుకెళ్లారా? గ్యాంగ్ ఎవరు రాలేదు, అంత ధైర్యం చేయలేదు ఎవరు. శైలజ అని ఒక అమ్మాయి మాత్రం దొరికిపోయేది నాతో. అదే బుక్ అంటే మా ఊర్లో పిక్నిక్ అని చెప్పారు, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయకూడదు. చేయకూడదా? అవును. చేసినందుకు నాకేమనిపించింది, ఏదో ఒకటి చేయాలి మనం, లెట్స్ డూ సంథింగ్ అని అనుకుని నేను వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు విజయవాడ అని చెప్పాను. శైలజ వచ్చింది నాతో, అది భయపడుతూ, ఇప్పుడు ఏ బస్ ఎక్కాలి నాకు తెలియదురా, ఎవరినన్నా అడిగి వెళ్దాం ఇలా విజయవాడ తీసుకెళ్ళిపోయా. బట్ నేను డైరెక్ట్ గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, బట్ డైరెక్ట్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అమ్మేదే రాలేదు, ఎందుకు రాలేదే, ఏదో పిచ్చి ఆన్సర్స్ అన్ని ఇచ్చాను. వాళ్ళకి అర్థమైపోయింది ఇదేదో చేసింది. డైరెక్ట్ మా తాతగారు తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళారు. సో మీ ఇంట్లో వాళ్ళకి పిక్నిక్ అని చెప్పిన వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ తాతగారితో తిరిగి వచ్చింది. అవును, చాలా వెరైటీగా జరిగి ఉంటుంది వాళ్ళకి చాలా. సో మీకు పిక్నిక్ బాగానే ఉంది, ఎందుకంటే మీరు యాజ్ యూజువల్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఇద్దరు పాప మధ్యలో శైలజ గారే. ఐ థింక్ దూరదర్శన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ పాడవే కోయిల. సో ఆ రోజు మీరు పాడిన పాట మీకు గుర్తుందా? మల్లె పువ్వు నాతో దోబుచూలాడింది మామ, పూల గంధం చెలిమి బంధాలు నేర్పింది మామ, ఈ చిన్ని మనసులో ఎన్ని ఊహలు, నే కన్న కలలలో ఎన్ని ఊసులు. ఈ పాట ఎన్నాళ్ళు ఉంటుంది మీరు ఈ పాట పాడి? నాకు 15 ఇయర్స్ అప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి ఎంత? మీరు అలా చెప్పుకుంటుంటే ఇప్పుడు కౌంటింగ్ వచ్చేది అనవసరం. మీరు దిస్ వాజ్ 20 ఇయర్స్ బ్యాక్ అని మీరు అనేసి ఉంటే డైరెక్ట్ గా నేను అడిగేవాడు, ఏం అడిగేవాడు కాదు. ఓకే, సో ఈ వేళలో సాంగ్ అర్ధరాత్రి 3:30కి ఆ పాట పాడారని తెలుసు. సీరియస్లీ? అందుకే అలా వచ్చిందంటారా? నేను ఫస్ట్ అసలు ఆ రికార్డింగ్కి వెళ్ళిన రీజన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ని చూడొచ్చు అని. ఏబిసిఎల్ కార్పొరేషన్, అమితాబ్ బచ్చన్ గారు దానికి ఓనర్. ఆయన సీరియస్ గా డబ్బింగ్ స్టూడియోలో వేచేసి పాట పాడుతుంటే సునీత గారు నమస్కారం అండి, ఈ పాట పాడారు వేసారా అని చెప్పి అలా అనుకున్నారు. పాపం లేండి, 17 కదా. నేను అమితాబ్ బచ్చన్ ని చూడలేదు కానీ నాగార్జున గారిని చూసాను. తెలుగు అమితాబ్ బచ్చన్ చూస్తారు మీరు? పర్లేదు. సో ఇప్పుడు మనం ఆడుతున్న ఆట సింగ్ ఇట్ అండ్ సెల్ ఇట్. ఓకే ఓకే, సో ఇప్పుడు మన దగ్గర 4 బాక్సెస్ ఉన్నాయి, మీ దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి, నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ కర్టెన్ తీస్తే ఇందులో ఒక ప్రాపర్టీ ఉంటుంది లోపల. ఓకే, అది ఏంటో నేను పాట ద్వారా చెప్తాను. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను ఆన్సర్ కూడా పాటలోనే చెప్తాను. ఓకే ఓకే, అది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. రెడీయా? ఓకే.
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా మైకా మాటే రాని చిన్నదాని కళ్ళు తెలిపే ఊసు. మీకు అసలు లిరిక్ ఫస్ట్ కరెక్ట్ గా రాదు, ఎలా నాకు చెప్తారు పాట? నేను ఇక్కడున్న వస్తువు గురించి చెప్తున్నా, ఇక్కడున్న వస్తువుకి సంబంధించింది చేస్తున్నా నేను. ఈ పెట్టిలో ఉన్న వస్తువు ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డు. బంగారు డ్రెస్సులో పొడుగ్గా బట్టలు లేని ఒకడు కత్తిలాంటిది పట్టుకుని సిద్ధంగా ఉండును. లాస్ ఏంజలస్ లో కొడాక్ థియేటర్ లో మరి ఆ అవార్డులో ఈ కేటగిరీ ఏమై ఉండును. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ మీరు గెస్ట్ చేసినవన్నీ కలిపి ఒకసారి చెప్పండి. ఆస్కర్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గోస్ టు సునీత గారు. ఓకే, ఇది చెప్పడానికి నా చేత పాటలు పాడిస్తారా? ఈ తెలుగు ప్రేక్షకులు అంతా పారిపోయి ఉంటారు ఈ పాటకి. రెడీ? యా, లెట్స్ గో. శ్రీరస్తు శుభమస్తు. తాళి కొట్టుందా? శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఇక ఆకారం దాల్చుతుంది మేకప్ కిట్. ఆకారం. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి. వెడ్డింగ్ కార్డ్. అవును అవును, కరెక్టా? యా. ఎవరిది? ప్రదీప్ పెళ్ళికి రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నాకు అసలు విషయం ఏంటంటే, పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి పైన ఇంతమంది మాట్లాడుతున్నారంటే పెళ్లి కార్డు తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి మీరే. అందులో అమ్మాయి పేరు ఉంటే కూడా చెప్పరా కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజు లేకపోతే ఏం చేయకండి. ప్రదీప్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్, ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ అండి. జీ తెలుగు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వెడ్డింగ్ నెక్స్ట్ సండే మార్నింగ్ 10 o'clock ఎట్ బిర్లా మందిర్లో చేసుకుంటారా? చంద్రమండలం. వేర్ ఎవర్ ఇట్ ఈస్, హిస్ చాయిస్. ఫిబ్రవరి 31వ తారీఖున తప్పకుండా రండి. మెట్టమెజ్జన 12 ఐటీసీటీ మెయిన్ రోడ్ మీ భోజనాలు పెడతారు, అడ్డా గ్రేసి తినేళ్ళండి. ఓకే, అందంగా లేనా అసలే బాలేనా నీడు చూడు నేననా కాననా కాననా. నేను టీచర్ వేపే రాంగ్ పాడుతున్నానా? టీచర్ ఉండగానే సరిగా చెప్, సరిగా పాడితే సరిగా చెప్తా. దువ్విన తలనే దువ్వడం. దువ్వినా అద్దడం. ఇది డబ్బా కానే కాదు, డబ్బాలో డబ్బాలు చాలా. ప్రతి డబ్బాలోనూ పెయింట్ పూస్తే ప్రతి ఒక్కరు. ఇది డబ్బా కానే కాదు, కానీ అందులో డబ్బాలు చాలా ఉండు. ప్రతి డబ్బాలో ఉండు పెయింట్ తీసి పూస్తే అవుతాడు ఎవడైనా వైట్. ఫౌండేషన్ అది కాకుండా అది ముఖానికైతే మూతికి పూసేది ఇంకొకటి, కళ్ళకి పూసేది ఇంకొకటి. అన్ని కలిపిన డబ్బా ఏమిటది? పాట పాడగా భగవంతుడా. మేకప్ కిట్ ని ఇంత అర్థంగా ఏ కవి వర్ణించుండడు. నేను వర్ణించింది కాస్త, మీరు వారం వారం ప్రచురిస్తే మీకు 150 రూపాయలు పోస్ట్ లో వెళ్తాయి. ఎన్ని ఆత్మహత్యలు చేసుకుని ఉంటారో బయట అసలు. హే, ఆల్ ది బ్యూటీషియన్స్ మైట్ ఫీల్ కూల్. ఓకే సునీత గారు, ది లాస్ట్ వన్. చీ, నేను చెప్పను. యా, నేను చెప్పను. నేను మేకప్ కిట్ గురించి చెప్పలేదా ఏంటి? అయ్యో రామ, కమ్ ఆన్, గుసగుస, ఐ యామ్ వెయిటింగ్ హియర్, కమ్ ఆన్. ఎలా చెప్తాను? మంచి సాంగ్. నేను ఇంతకు ఎలా పాడాను మేకప్ గురించి వర్ణిస్తావు? లేకపోతే చెప్పే కదా, ఓడిపోతే టాస్క్ ఉంటుందని తర్వాత. చెప్తా చెప్తా. నాకు కీరవాణి రాగం అంటే చాలా ఇష్టం, అందులో ట్రై చేయొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హంసానందిని. హంసానందిని ఇంకోటి వద్దా.
పొద్దున్నే లేస్తారు, పళ్ళు తోముకుంటారు. పళ్ళు తోముకున్నాక ఏమేం చేస్తారు అంటే ఆలోచన బ్యాడ్ గా ఉంటే బ్యాడ్ గా ఆలోచిస్తారండి మీరు. ఏం చేస్తారండి? పళ్ళు తోముకున్నాక బుగ్గిలి అనుముతారు, తర్వాత నాలుగు అయితే ఇంకోసారి చేసుకుంటాడు. స్నానం సోప్. స్నానానికంటే ముందు గీజర్ స్విచ్ హీటర్ హీటర్ ఆన్ చేస్తా. వీసాలు కాస్త ట్రిమ్ చేస్తారుగా. కత్తిరా అక్కడ ట్రిమ్మర్ అని సౌండ్ చేస్తున్నది లేదా గర్రా గర్రా గీకునా అదేనా? యు మీన్ రేజర్? తీయండి ప్రపంచానికి చూపియండి, తెలుసుకోవాలని కోరుకునే ఉత్సుకత ఉన్నాను నేను. ఏ వెరీ గుడ్ సూపర్, ఏ వెరీ వెల్ బెటర్ రా. ఏ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే అయ్యో మీరు భలేవారండి, రేజరేగా. ఓకే ఇంకేవో రెండు ఉన్నాయి. ఏంటి రెండు? ఏమిటి తీయండి దానికంటే. దానికంటే ఘోరాలు ఏమన్నట్టు ఘోర నేర. అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు మీరు ఇది ఒక్కటి మిస్ అయింది కాబట్టి మీకు నచ్చింది మీకు వచ్చిందే దాంట్లోనే పనిష్మెంట్, అంటే ఒక చిన్న టాస్క్ అనుకోండి, పనిష్మెంట్ అనుకోకండి. డబ్బింగ్ చాలా బాగా చెప్తారు, నేను ఒక ఇద్దరిని చూపిస్తాను, వాళ్ళిద్దరు కూడా డబ్బింగ్ చెప్పాలి. ఎవరు? ఫస్ట్ ఒరిజినల్ చూపిస్తాను వీడియో, దాని తర్వాత మ్యూట్ చేసేస్తాను, వాళ్ళకి మీ ఇష్టం వచ్చిన డబ్బింగ్ చెప్పచ్చు. దేర్ ఇస్ నో స్క్రిప్ట్. సరే రెడీయా? ఓకే హియర్ వి గో. బై ది వే నువ్వు ఎక్కడ ఉన్నావు? పార్క్ ముందు మీ ఇల్లు, దాని వెనకే మా ఇల్లు. అచ్చా వెరీ గుడ్, అంటే మనం కాలేజ్ మెట్స్ మే కాదు కాలనీ మెట్స్ మే కూడా. ఎక్కడిది ఎప్పటిది? అంటే మేము వెతక తమకాల్లో దొరికాయండి అవి, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతికి తెచ్చారు మాకు అవి పురాతన వస్తువుల్లో. సో ఇప్పుడు ఓ పని చేద్దాం, ఇద్దరు క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి ఇద్దరు డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు చెప్పండి, సుమకి నేను చెప్తా. రైట్ రెడీ. బై ద వే మీరు ఎక్కడ ఉంటారు? మేమా ఆ షెట్ కింద తోటకూరలు అమ్ముకుంటారే. కాలేజ్ మెట్సే కాదు క్లాస్ మెట్స్ కూడా. అబ్బా మీ పళ్ళు కూడా నాలుగు తెల్లగా ఉన్నాయి. సో చాలా ఈజీగా చూసారా, ఒకటి సెకండ్ ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు చూసి మరోవైపు పోగా ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. రెడీయా? సో ఇద్దరు ఈ నగరానికి ఏమైంది? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను అన్న ప్రదీప్ మాట ఏమైంది? ఆంటీ మీరేనా చెప్పండి ఆంటీ, వాడికి ఆ షో తప్పకుండా చూడాలి, సిగరెట్ బయట ఆరిపోయాలి. వీడెవడు నా షో చూడకుండా బయట సిగరెట్ తాగుతున్నాడు. అవును డబ్బింగ్ ఆవిడగా చెప్పాలి, నేను చెప్పినట్టి నేనేమిటో అండి. సర్లేండి అన్ని నేను ఆడేస్తున్నాను, ఈసారి నేను ఆడి మీరే ఆడండి. హియర్ గో మీకోసం లాస్ట్ వన్. ఓకే డోంట్ డు ఇట్, స్టే బ్యాక్, డోంట్ కమ్ ఎనీ క్లోజర్, కమ్ ఆన్ జస్ట్ గివ్ మీ యువర్ హ్యాండ్, ఐల్ పుల్ యు బ్యాక్ ఓవర్. నో స్టే వేర్ యు ఆర్, ఐ మీన్ ఇట్, ఐల్ లెట్ గో. ఓకే చాలా ఒక ఫీల్ ఉంది, ఆ ఫీల్ అస్సలు మిస్ కాకూడదమ్మా. ఓకే రెడీయా? రెడీ రెడీ. ఆగండి నా మాట వినండి. ప్రదీప్ ఆగు, నువ్వు దగ్గర రాకు. కాదు మీరు దూకితే నీళ్లు పాడైపోతాయి, వద్దు చేపలన్నీ చచ్చిపోతాయి, వద్దు. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ నీళ్ళల్లో ఉందని తెలిసింది, వెతికి తీసుకొస్తాను. నా మాట వినండి, షిప్ కూడా బోర్లా పడుతుంది, నేను ఈ సిగరెట్ దాకా వస్తా. ఓకే వెరీ వెల్ ప్లేడ్ సూపర్. ఇంత లాంగ్ జర్నీ, ఈ లాంగ్ జర్నీని ఎందుకంటే ఎంతో మంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మిమ్మల్ని ఈ లాంగ్ జర్నీలో, అలాంటి ఒక వన్ పర్సన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి మనతో ఉన్నారు వీడియో ద్వారా. నోడసి హాయ్ సునీత, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అన్నావు కదా, అందుకని చూడు నీ ఫస్ట్ మ్యూజిక్ కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ బాగా గుర్తుందా? చిన్నపాటి దెబ్బలు తింటూ బ్రహ్మాండంగా తెచ్చుకున్నావు. చిన్నతనంలో నువ్వు కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి వస్తూ పాము దొక్కటం చూడగానే మీరే అన్నారు ఫస్ట్ కొట్టింది ఆవిడ నన్నే అని. చిన్నప్పుడు మా ఫ్రెండ్ అగైన్ శైలజ, పాపం అగైన్ శైలజ, వాళ్ళ ఇంట్లో టీవీ చూద్దాం రా అంది. నేను ఒక్కదాన్ని వెళ్లకుండా చెల్లెలు కూడా తీసుకెళ్లాను అనమాట.
3:34 కల్లా ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. 6 o'clock కూడా ఇంటికి వెళ్ళకపోయేసరికి వీళ్ళందరికీ కంగారేసింది. ఓకే, ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళినట్టున్నారు వీళ్ళు, ఎక్కడా లేవు. సరే ఫైనల్గా వీళ్ళ ఇంటికి వచ్చారు. మేము ఒక టీవీ చూస్తున్నాము, సహజంగా కోపం వస్తుంది అమ్మ. తప్పు చేసినప్పుడు లేకపోతే గట్టిగా ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు అంటాను, కానీ ఇలా కొట్టడం లాంటివి చేయలేదు. అలాంటివి ఏం చేయలేదు. నో. ఓకే, అయితే మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు కూడా వచ్చారా బాబా? వాళ్ళు ఏం చెప్పారు? హాయ్ అమ్మా. అమ్మ బయట ఎలా ఉంటుందో ఇంట్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. షీఈస్ డామ్ స్ట్రాంగ్. షీఈస్ ది స్ట్రాంగెస్ట్ వుమన్ ఐ హవ్ ఎవర్ సీన్ మై లైఫ్. అమ్మ నాకు ఎన్ని బట్టలు తెచ్చినా నాకు తన బట్టలే నచ్చుతూ ఉంటాయి. నేను అన్ని బట్టలు తీసేసుకుని నా దాంట్లో తెచ్చుకుని నేను వేసేసుకుంటూ ఉంటా. అమ్మకి చాలా 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 కోపం వచ్చేసి, ఎందుకు వేసుకుంటున్నావే, ఇదేంటి అదేంటి అండి, ఎందుకు వేసుకోకూడదు అని ఇద్దరం కొట్టుకుంటూ అలా చాలా బాగుంటుంది. చీరతో ఇంట్లో చూడలేదు నేను ఫస్ట్ థింగ్. నేను ఒక చిన్న అంజలి పాప ఉంటుంది, నేను ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడైనా మమ్మీని ఫస్ట్ బటరింగ్ ఇస్తా. బటరింగ్ అంటే మమ్మీ నీ కాళ్ళు వస్తాలా, మమ్మీ నీ చేతులు పట్టాలా, నీ తనలు వస్తాలా, ఇవన్నీ చేసినప్పుడు కొంచెం ఇంప్రెస్ అవుతాను నమ్మకం అంతే. అలా ఇంప్రెస్ అయినప్పుడు నేను అసలు మ్యాటర్కి వస్తాను. ఇంకా చెప్పాలంటే అమాంగ్ ద మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ షీ హ్యాస్ అరౌండ్ ద వరల్డ్, ఐఎమ్ హర్ ఫస్ట్ బిలవ్డ్ ఫ్యాన్. అదే అండి అమ్మ ఎట్ హోమ్. డిఫరెంట్ సునీత గారిని మీ ఇంట్లో చూస్తాను అన్నమాట. వాడు నన్ను అంజలి పాప అని పిలుస్తాడు. అవునా? ఇంట్లో సీరియస్లీ అంటే పిల్లలతో అంత ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే అంత ఫ్రెండ్లీగా ఉండే ఫ్రెండ్స్ కూడా మీకు ఉంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రదీప్. ఆల్ మై లైఫ్ అంటే నేను ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే కనుక వదులుకోవడానికి ఇష్టపడను. అందులో మిమ్మల్ని బాగా లవ్ చేసే ఒక ఫ్రెండ్ మీకోసం ఒక వీడియో పంపించారు. నీ సర్ప్రైజెస్ ఆ ప్రదీప్. హాయ్ సునీత, నీకు నాకు అంత ఏజ్ అవ్వలేదన్న సంగతి మన ఇద్దరికి తెలుసు. బట్ యు నో స్టిల్ 20 ఇయర్స్ జర్నీ యాజ్ అ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్, వండర్ఫుల్ కెరియర్ పరంగా లైఫ్ పరంగా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని ఐ ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ గుడ్ హెల్త్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. ఇదేంటి మిస్టర్, నీకు బాగా ఇష్టమైన యాంకర్ ఎవరు అని నేను అడగట్లేదు. ఇన్ఎవిటబుల్లీ నా పేరే నువ్వు చెప్పాల్సి వస్తుంది, బికాజ్ ఎదురుగా నేనే ఉన్నాను. ఇలా ఇరికిస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి. బట్ దానికంటే ముందు నాకు ఒక ఆన్సర్ వచ్చింది అందులో. 20 ఇయర్స్ కంగ్రాచులేషన్స్ అన్నారు, 17 లో ఈ వేళలో సాంగ్ పాడారు. ఇప్పుడు అరే రాసుకుంటారు. ఐ మీన్ చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు, అండ్ అలాగే చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉంటారు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు దగ్గరుండి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ. అలాంటి ఒక వ్యక్తి ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఒకసారి విందామా? హలో సునీత, బలుమాయని మాట్లాడుతున్నాను. సునీత చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి, దాన్ని చాలామంది అహంకారంగా అనుకుంటారు. చాలా చక్కటి గాయని, అంతకంటే అద్భుతమైనటువంటి డబ్బింగ్ కళాకారిణి. కొన్ని పాత్రలకైతే తను చెప్పిన డబ్బింగ్ వల్ల అసలు ఆ కథానాయికలకే చాలా గొప్ప పేరు వచ్చేసింది. సునీత నువ్వు ఇంకా ఎన్నో సంవత్సరాలు నువ్వు అనుకున్నటువంటివన్నీ సాధించాలి, నీకు రావాల్సిన గుర్తింపు రావాలి అని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. హీస్ మై రోల్ మోడల్, హీస్ ఫోన్ కాల్ అవే. యూనో వాట్ ఎవర్ ఐ గో త్రూ, గుడ్ బ్యాడ్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్, ఆయన మాట్లాడిన తర్వాత నాకు నేను ఓకే అయిపోతాను. ఐ లవ్ యూ టు మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ. సో ఇంతమంది సర్ప్రైజ్ ఇస్తే యూనో మనం ఎప్పుడు ది బెస్ట్ని లాస్ట్ వరకు దాచుకుంటాం, రైట్? సో ద బెస్ట్ సర్ప్రైజ్ మీకు చాలా స్పెషల్ సర్ప్రైజ్. ఇప్పటివరకు నేను ఇచ్చిన వాటిలన్నింటిలోకి ది బెస్ట్ వన్. సో కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, ఇస్ ఆల్ అబౌట్ సర్ప్రైజెస్. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్. చిన్నప్పటి నుంచి తను వాళ్ళ అమ్మ ప్రతి శుక్రవారం రాత్రి కానీ శనివారం రాత్రి కానీ ఎండ పెట్టుకు వచ్చేది. అక్కడికి వచ్చి సంగీతానికి వెళ్తుండేది, తీసుకెళ్ళేది. అయ్యో శనివారం పోతు ఆదివారం మిస్ అయిపోతున్నానని చెప్పి ఎప్పుడూ అది పాపం బాధపడేది కాదు. ఇంటికి వచ్చేటికి దాని కాకరకాయ వేపుడు అంటే ఇష్టం.
అమ్మమ్మ నాకు కాకరకాయ ఎప్పుడు చెయ్యనేది. వినాయక చవితి పందిళ్ళు వచ్చాయనుకోండి వేస్తే నేను సంక ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టేదాన్ని అక్కడ మా ఇంటి ముందు వినాయకుడు పెద్ద పందిళ్ళు వేసేవాళ్ళు. అక్కడ పాడమనేదాన్ని చక్కగా మారా చేసేది కాదు, వెళ్ళి చక్కగా కూర్చుని చక్కగా పాడేది. నవ్వుమమ్మ చూడలేనని ఆ పాట పాడేది. వాళ్ళ దాని తాతగారికి ఆ పాటలు ఎంతో ఇష్టం. మా మనవరాలు సునీత చిన్నప్పటి నుంచి 3 నెలల పిల్లప్పటి నుంచి దోల పాట కంటే పాటలు పాడితే నిద్రపోయేది. మా ఇంట్లో అన్నమాచార్య కళాశాల సంగీత కళాశాల పెట్టారు. వచ్చిన పిల్లలు పాటలు పాడుతుంటే ఈమె ఓ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు పాటలు పాడుతూ ఉండేది. సునీత మా పెద్ద కూతురుగా ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నందుకు చాలా సంతోషం. మొట్టమొదటిగా పాడిన సినిమా అది అందరికీ తెలిసిందే. ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావని గులాబీ సినిమా పాడినాను. సాంగ్ బాగా వచ్చిందని చెప్పి కృష్ణవంశీ కురుమనాలు వెళ్ళి అగైన్ ఆ షూట్ చేసి మళ్ళీ యాడ్ చేశారు ఫిల్మ్లో. భారతము భాగవతాలు వీటిల్లో కథలు చదువుతూ నిజంగా అలా జరుగుతుందా అని చెప్పేసి మనము ఎంతో అనుకుంటూ ఉంటాం. కానీ ఇది పర్సనల్గా నా లైఫ్లో మాత్రం కరెక్ట్గా జరిగింది. సునీత కడుపులో ఉన్నప్పుడు పొద్దుకులు పాటలతోనే నిండిపోయేసరికల్లా అది పుట్టడంతోనే దానికి అట్టించి వచ్చిందని నాకు ఇవి కథలన్నీ విన్న మీదట నాకు నమ్మకం అనమాట. అది ఆ రజనీకర మోహన బింబం అనే పాట నేను మాడపరుచు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దానికి మెంటల్గా వచ్చేసేసింది. నాకు రాలేదు ఆ పాట, నన్ను కూర్చోపెట్టి నువ్వు ఈ పాట నేర్చుకో అని చెప్పేసి ఆ పాట నేర్పించింది నాకు. ఆ టైంలో నాకు విపరీతమైన ఉద్వేగం అనమాట. వృక్ష విలాపం అనే దానిలో పాపం పేద పిల్ల దానికి తినడానికి తిండుండదనమాట. ఆ పాట పాడుతుంటే మా మామగారు రేడియోలో వింటూ నీకేంటమ్మా బాధేంటి నీకు తిండి లేకపోవడం వేయటం బాధ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అనమాట. అదొకటి బాగా గుర్తు నాకు అది. అట్లాగే తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ దానిలో దానికి స్కాలర్షిప్ వచ్చింది. రమరాజ్ సూర్యారావు గారి దగ్గరేమో క్లాసికల్ నేర్చుకుంది. లైట్ మ్యూజిక్ కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకుంది. చాలా బంగారు తల్లి సునీత మా కుటుంబానికి ఒక గిఫ్ట్. సునీత అనే పచ్చని చెట్టు కింద మేమందరం హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటున్నాం. ఎవరి పని చేయలేకపోయారు ప్రదీప్. So touching, I can't tell you. ఇరవై సంవత్సరాల కెరీరా ఇంకోటా ఇంకోటా పక్కన పెడితే I've seen life. I've learned a lot. Whatever it may be, ups and downs, ఉన్నాయా లేదా అని సంగతి పక్కన పెడదాం. Life is a celebration. నేను మా అమ్మకి మా పేరెంట్స్కి నా కుటుంబానికి సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నాకు సంగీతం నేర్పించే విషయంలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే, సో అది ఇవాళ నాకు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది అంటే మాత్రం దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. డెఫినెట్లీ నేను ఐ డోంట్ నో వై ఐ యామ్ బికమింగ్ ఎమోషనల్. మీ షోలో ఇవన్నీ ఉండవు కదా, యు మేక్ పీపుల్ లాఫ్ కదా, మీరు నన్ను ఎందుకు ఏడిపించారు? నాట్ ఫేర్. వి మేక్ పీపుల్ సెలబ్రేట్ దేర్ లైఫ్. I think this is part of a life and definitely, yeah, definitely. I'm life is beautiful and I'm so blessed. Pradeep ma amma undi kada Sunitha ane pachchani chettu kinda, no, that's my responsibility to take care of them and na priority na kids. I know but you made my day. Thank you so very much. థ్యాంక్స్. చాలా చిన్న మాట అవుతుంది బట్ దిస్ ఇస్ నాట్ ఫేర్. నేను బదులు తీసుకుంటాను ప్రదీప్, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మనం ఎమోషనల్ జర్నీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే బ్యాక్ వచ్చాం కాబట్టి ఇంక ఇప్పటి నుంచి మొత్తం నవ్వడమే. సరే, ఈసారి నవ్వి 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 కన్నీళ్ళు రావాలే తప్ప. ఓకే ఓకే. ఇప్పుడు ఇదే ఒక అద్భుతమైన కళాఖండం, నా బూతు నా భవిష్యత్ ఇది. సో నేను డబుల్ ట్యాప్ చేశాక ఫస్ట్ వర్డ్ వచ్చాక నాకు చెప్పండి. దంశరాజా?
ఎవరు సింగర్? పెద్ద సింగర్, ఫేమస్. బాలసుబ్రహ్మణ్యం గారు. ఓల్డా? మొహమ్మద్ రఫీ? కాదా? నార్త్ ఇండియా? నార్త్ పైన ఇండియా, చైనా? ఓకే, కాదు, ఒక నిమిషం. ఓల్డే, అంటే మీరు ఇప్పుడు పర్లేదు, ఫ్రెండ్లీగా ఉండండి, కోపం తెచ్చుకోకండి, పర్లేదు. పాట సింగరే, ఓకే. ఇండియా కాదా? ఇండియా కాదా? ఇండియా కాదా, ఓకే. అమెరికా? ఇంగ్లీష్ సింగర్? ఓ వావ్. గర్ల్? బాయ్? వై డౌట్? ఓకే ఓకే, బాయ్. సరే ఓకే ఓకే, బాయ్. జస్టిన్ బీబర్? డ్యాన్స్ కూడా ఉందా? కంపతీస్ మైకిల్ జాక్సన్ కాదు? ఓరివిడాసాలో మైకేల్ జాక్సన్ పాడతాడు. మీరు అనవసరంగా కూర్చుంటున్నారు పాపం. ఓకే, అందంగా నేను కదా. బ్రష్, పెయింట్ బ్రష్ లావుగా. ఓకే, కొంచెం ఇంత అన్నం తింటారు వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు. సన్నగా ఉన్నారు, సూపర్ ఉన్నారు. నాకు తెలుసు. సున్నా సై సీరో? ఓకే, అర్థమైంది అర్థమైంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది, చూసారా? పూర్వకం జాతర, దన్నం, దన్న భక్తులు, దేవత, అమ్మోరు. అమ్మోరు పక్కన పూజారి. అమ్మోరు రెండు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ అమ్మోరు, ఓకే. సెకండ్ పాప. అమ్మోరు, అమ్మోరు, అమ్మోరు తల్లి. నేను చాలా షార్ప్ అయిపోతున్నానండి ఈ మధ్యన. ఐ నో, నేను బాగా యాక్ట్ చేస్తున్నాను. మంచి డాక్టర్ చూపించుకోవాలి నేను. ఇంకా ఉందా బాబు? నాకు తెలిసి ఆరయ్య. ఏమో తెలీదు. అదేంటి అంత కోపంగా వెళ్తున్నారు? ఏది చెప్పాలి కదా. మీరు అంత దూరం వెళ్తే పరిగెత్తుకుంటే వచ్చి కొడతారా ఏంటి? దగ్గర పర్లేదు. అడుగులు అడుగు. క్యాట్ వాక్ కాదా? ఫ్యాషన్ షో, ర్యాంప్, సంబంధం లేదు. ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్? సారీ 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 సారీ. తెలుగులో పిల్లి, పిల్లి నడక, రెండు పదాలు ఉన్నాయా? ఎన్ని ముక్కలు చేశారు మీరు? రెండు ముక్కలు. రెండో ముక్క ఏంటి? నడక. నేను చెప్పేసా, ఫస్ట్ చెప్పాలి. పిల్లి నడక, వంకర నడక. అలా ఉందా నడుస్తుంటే? ఏ జంతువుగా చెప్పండి పోన్నా. జంతువు ఏంటి? జంతువు నడక ముందు. ఏం నడక? అందమైన నడక, సిగ్గుపడుతూ నడక, తల కొట్టుకుంటూ నడక. కొంచెం అప్పుడప్పుడు అమ్మాయిల్ని, కొంచెం పువ్వుల్ని చూపిస్తూ ఉండండి అబ్బాయికి. మరీ వైలెంట్ గా ఉన్నాడు, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఓకే, లాస్ట్ లాస్ట్ ఫైల్ పిల్లి నడక కుక్క. చెప్పేసా ఇద్దరు? చెప్పేస్తా ఇద్దరు, చూడండి చెప్పేస్తా. ఓకే అమ్మాయ, ఇప్పుడు మీ ఛాన్స్ అయిపోయింది కదా, నా ఛాన్స్. ఓకే రెడీ? ఓకే ఇప్పుడు. చో, హలో, నో నో సౌండ్, లైట్,
పోయింది, కరెంట్ పోయింది, జనరేటర్. రైట్ ఆన్సర్. ఓకే. రమ్యకృష్ణ గారు పేరు శివగామి. పట్టుకోగానే బాహుబలి 30 మీతోనే, కానీ నెక్స్ట్ ఏంటి? ర్యాంప్ వాక్ ఇలా చేస్తే ఫ్యాషన్ షో వాళ్ళు ఇండస్ట్రీ మూసుకుని పారిపోతారు. మీరు చేస్తే ఇలాగే చేస్తారు ర్యాంప్ వాక్. ఓకే, రోప్ వాక్. ఇవిడికి సౌండ్ పడదు కదా. ఓకే, నో సౌండ్. హనుమంతుడు. ఓకే, సీట్ బెల్ట్. ర్యాకెట్లో, అంతరిక్షంలో, ప్రదీప్, అశ్వనాథ్. రైట్ ఆన్సర్. ఎస్, అశ్వనాథ్ రైట్ ఆన్సర్. మేకప్, మేకప్ మ్యాన్, హీరోయిన్ ప్రదీప్. శిలలపై శిల్పాలు చెక్కినారు కదా. ఓకే, మేకప్, ఐబ్రోస్ ఏంటి బాబు? ఓ, మీ ఊళ్ళో మేకప్ అలా చేస్తారా? ఇప్పుడు సౌండ్ రాకపోతే నాకు ప్రాబ్లం వచ్చేస్తా. ఓకే, కడుపు ఉప్పిపోతుంది. బ్యూటీషియన్. ఆవిడ దారుణ నోట్లు ఎందుకు పెట్టుకుందండి? నాకు అది ఎప్పటి నుంచో డౌట్. దారుణ నోట్లు పెట్టుకోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు ఎప్పుడు. మా అక్క, మా అక్కని అడిగిన మా అక్క దారుణ నోట్లు పెట్టుకుంటారు ఒకళ్ళు, లేకుంటే రర్ర లాగుతారు. రర్ర లాగితే ఐబ్రో షేప్ వస్తుంది. అది అర్థం కాక ఇచ్చిండి. అడవి జంతువుల్లా గెలపించాను నేను. అంత వైలెంట్ గా ఎవరైనా యాక్ట్ చేసి చూపిస్తారా బ్యూటీషియన్? మై యాక్టింగ్ ఇస్ లిటిల్ వైల్డ్, వాట్ కెన్ ఐ డు? నేను కాబట్టి చెప్పాను వెంటనే. మీరు స్మార్ట్ గా నాలాగా అంత నా పాలి అయిపోయింది. సూపర్ ఫాస్ట్. ఇప్పటి వరకు మాకు జరిగిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 లో మీరే ఫాస్టెస్ట్. రియల్లీ రియల్లీ. సర్టిఫికెట్ ఇస్తారా? సార్, సర్టిఫికెట్. సర్టిఫికెట్ ఏ సెలబ్రేషన్. రండి. ఎలా? యా, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. పైన రెండు, కింద రెండు. ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. దీని పేరు నేనేం పెడదాం అంటే పాటలాడుకుందాం. సో ఈ గేమ్ లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. మీ దగ్గర విజిల్ ఉంది, మా దగ్గర మా విజిల్ ఉంది. ఓకే, పాట వినగానే, మ్యూజిక్ ఫస్ట్ లైన్ వినగానే ఎవరు ఫస్ట్ విజిల్ బ్లో చేస్తే వాళ్ళు ఆ సాంగ్ ఏంటో చెప్పాలి. మీరు నేను ఇద్దరం ఏనా ఈ గేమ్లో? ఇద్దరం గేమ్లో. సో రైట్ చేయడం గ్యారంటీ ఏంటి? ఆగండి, అందుకే ట్విస్ట్ పెట్టా. ఏంటి? రైట్ ఆన్సర్ మీరు పాడారనుకోండి, నేను ఒకటి తినాలి. మిరపకాయో, చింతపండు, ఉప్పు, నిమ్మకాయో, కాకరకాయో నేను తినాలి. ప్లీజ్. ఏ, మీ ఫేవరెట్ కాకరకాయ తెచ్చాను. ఓకే ఓకే, ఫేర్ కావాలి. సరే, రెడీ, మ్యూజిక్. నాకు తెలీదు.
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం నగడ నగడ రగడం మేమే రాలం. అవును కరెక్టా? అవును. సో టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రౌండ్ లో ఇప్పుడు మీరు ఏం టేస్ట్ చేస్తే బాగుంటుంది? ప్రదీప్ ప్రదీప్ ప్లీజ్, నా కాకరకాయ వండింది ఇష్టం, ఇలా రాగా పెడితే. అయ్యో, మీరు కాకరకాయ ఇష్టం అని చెప్పి మరి ఇప్పుడు ఎరగడ్డింది తెప్పించాను నేను హడావిడిగా. ఇది కాదు, మా విజయవాడలో దొరుకుతుంది ఆ కాకరకాయ అంటే ఇష్టం. విజయవాడ వెళ్ళినప్పుడు షూటింగ్ అయిపోతే నేనే పంపిలే, బట్ ఓకే. ప్రదీప్ చింతపండు, చింతపండు తినాలా? చోకి పిలిచి చింతపండు తినిపిస్తారా? ఆ సౌండే వేరు. సో నెక్స్ట్ సాంగ్ పాడేంతవరకు అది అలాగే ఉండాలి. నెక్స్ట్ సాంగ్ రెడీయా? ఓకే, నెక్స్ట్ మ్యూజిక్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. అర్థమైంది, ఇప్పుడే దిగింది. ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి పాట, కరెక్ట్. సో ఇప్పుడు రివెంజ్ లో అవేం తీర్చుకోకుండా నేనేం తినాలి చెప్తే? కాకరకాయ. నాకు తెలుగులో నచ్చని ఒకటే ఒక పదం, కాకరకాయ. ప్రదీప్ వద్దులే, పెట్టేయండి ఆ మిర్చి. మిర్చియా? ఆ ఎడ్జ్ తినండి. కాకరకాయ వద్దులేండి, కాకరకాయ చేదుకున్నా పర్లేక తట్టుకోవచ్చు. అది మిరపకాయ షో ఎంతో కాలుతూ ఉంటుంది నాకు. వీడు పోలే అంటే పాపం జాలి చూపించింది నా మీద అనుకున్నా. ఏయ్ నో చీటింగ్. మంటలు వస్తున్నాయా? గుడ్ జాబ్, థ్యాంక్ యూ, ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు ట్యూన్ ఎంత బాగా వస్తుంది చూడు నాను నువ్వు గొంతులోంచి మిరపకాయ తిన్నాక. ఓకే, 1-1 ఇద్దరం, రైట్. నెక్స్ట్ మ్యూజిక్. అరే చిలకమ్మ చిటికే అంట, రాగాలే పాడాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, చాంక చక్క 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 చాంక చక్క చ చాంక చక్క చక్క చక్క. అరే చిలకమ్మ చిటికే అంట, ఐ నో ఇట్. అంటే నాకు దళపతిలో పాట తెలుసు, దళపతిలో సాంగ్ ఆ స్టార్టింగ్ తెలియదు. ఈ ముందు అంటే కొంచెం అలా అది అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ మీదే బాబు. అదే అర్థమైంది, కాన్సెప్ట్ మీదే. నేను అన్నాను పాటలతో ఒక రౌండ్ పెట్టాలి అని అనుకున్నాను, బట్ మా వాళ్ళు ఎత్తికి మరి ఇలాంటి పాటలు నా చేత కాకరకాయలు మిరపకాయలు తినిపించడానికి అని అనుకోలేదు. నాకు భలే నచ్చింది అబ్బా, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఇప్పుడు చింతపండు కాంబినేషన్, కాంబినేషన్ లేవు, ప్రసాంగ్ వన్ ఐటమ్ ఓన్లీ. చింతపండు తినండి. ఏ నిమ్మకాయ బాగానే ఉందిగా పాపం, చింతపండు. అరెట్ నవ్ యు నో, ఇందాక నా చేతి తినిపించినప్పుడు అలాగే ఉంది. పళ్ళు కింగ్ ఉండే అన్నయ్య. ఓకే, నెక్స్ట్ సాంగ్. టేక్ యూర్ టైమ్, టేక్ యూర్ ఫ్రీడమ్. నేను విజయేశ్, అందరూ అడగండి, మా యూనిట్ మొత్తం అడగండి. చెప్తా ఫస్ట్ ఎవరే సార్? దేశ నుంచి మరి నేనేసా? నేను అన్నుల మిన్నుల అన్నుల కన్నుల అన్న టూ లైన్స్ పాడాలి. ఇంత నుంచి మీరు పాడారు టూ లైన్స్? టూ లైన్స్ పాడాలి. ఏది మీరు పాడిన టూ లైన్స్ చూద్దాం. ఈ సాంగ్ సచ్చిన వాడిని మరే నేను ఏదో ఐ నో ఇట్. మీరు పాడారు సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. నో, పాడి ప్రూవ్ చేసుకో. సాంగ్ కరెక్ట్, సాంగ్ కరెక్ట్ గా చూసుకుందాం. ఓకే ఓకే, లెట్స్ సీ ది సాంగ్. హలో, వెయిట్ వెయిట్, నో నో నో, డోంట్ ప్లే. మీరు టూ లైన్స్ పాడండి, ఆ తర్వాత ప్లే చేస్తా. అనుల మినుల చెప్తాను అక్కడ ఒక నిమిషం, నాకు గుర్తొస్తుంది వెంకటేష్ గారు. అన్నుల మిన్నుల కమ్మని కనుల కుమ్మడి పువ్వులు. సీతారాం శాస్త్రి గారు అని పెడతాం మీ పేరు. కరెక్ట్ అండి? నో. అయితే మీరు కరెక్ట్ పాడండి. షూరా? షూర్.
మీరు పాడితే నిమ్మకాయలు ఉప్పు పిండుకుని చింతపండు సైడ్ లేసి మిరపకాయ కొరికేస్తా. అన్నుల మిన్నాల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలిసి కుల ముగ్గలు బుగ్గలు కందిన పుత్తడి అందములే తన చెలినని మేము ఇదివరకు ఫుల్ లైన్ లో రాసేవాళ్ళు. చింతపండులో నిమ్మకాయ పిండి ఉప్పు నంచి అంబులెన్స్ ఫోన్ చేయరా మిరపకాయ కొరుకుతాను అని మీరే చెప్పారు. చెప్పే ఉంటాను నేను, నాకు మామూలుగా ఉంటుందా నోరు. ప్రేక్షకులారా చూడండి, చింతపండు మీద నిమ్మకాయ పిండుకుని దాన్ని ఉప్పులో నంచుకొని నంచుకుని అది నోట్లో పెట్టుకుని మిరపకాయ తింటారు. ఇది నోట్లో పెట్టుకుని ఇది తినాలి. ఒరే అంబులెన్స్ అవసరం లేదురా, ఒక చెంబు చాలు. అలా కాదు మిరపకాయ తినేది ఇలా. సరే ఒక పని చేద్దాం, ఇప్పుడు లాస్ట్ సాంగ్కి ఛాలెంజ్. మీరు కనుక ఐడెంటిఫై చేస్తే మీరు ఏ కాంబినేషన్లో తినమని తింటా. అదే నేను కనుక పాడాను అనుకోండి లాస్ట్ సాంగ్, మీరు ఆ సాంగ్ డాన్స్ చేయాలి. పాట నేనా మరి అంటానండి, తినట్లే. రెడీ చూద్దాం. బల్బం పట్టి బామ్మ వాళ్ళు నేర్చుకుంటా అమ్మడు. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహాంటా అమ్మహా అంటాడు కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటం బ్రాయాలతో. The last part of our show, the Super Six. Okay. First question. Evaraina heroine ki dubbing cheppetappudu ibbandiga feel ayyara? Ledu. Okay, pono panjadam. Rate according to the comfort level. Ye heroine ki chala easy ga dubbing cheptaru? Soundari garu, Sonali Bindre, Sneha. Vilu muguriki Sunitha. Yes. Sonali Bindre, yes. Chala vacharu meeru. Sneha garu, yes. Soundari garu, yes. ఓకే అలా సరిపోయింది అందుకనా. యర్ వెరీ ఓకే. ఆన్సర్ ఇన్ నంబర్స్, నంబర్సే కావాలి నాకు. ఎస్లు నోలు ఇవేం వద్దు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోజల్స్ నెంబర్ ప్లీజ్. 10 or 15. ఇండైరెక్ట్గా థౌజండ్స్. ఓకే హీరోయిన్ ఆఫర్స్ నెంబర్స్లో 30 to 40. ప్రెషర్ నో అన్నారు. సో నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను మీలో, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చెప్పండి. సునీత గారు ఇస్ ఇన్నోసెంట్. ఫాల్స్. సునీత గారు ఆరోగెంట్. ట్రూ. వై? సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఆరోగెన్స్ అనుకుంటే, యా ఐ హావ్ ఆరోగెన్స్, ఐ యామ్ ఆరోగెంట్. ఫర్ మీ దట్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. యాటిట్యూడ్? నన్ను మీరు చూస్తున్నారు, మీకు అర్థమవుతుంది వాట్ ఐ యామ్ అనేది. రాండమ్ గా యు కెన్ సే దట్ యు నో షీస్ లైక్ దిస్ షీస్ లైక్ దట్. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని కాకుండా. దట్స్ నాట్ రైట్. అంటే ఆడి చెప్పేది ఈడి చెప్పేది వినకడం కాదురా. ఆవిడ గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఆవిడకి ఏం యాటిట్యూడ్ ఉందో అని అంటున్నారు ఆవిడ కదండి. అరే గిరే అని మీరు యాడ్ చేశారు. అంటే నేను అలాంటి వాళ్ళని తిడుతున్నానండి, అలాంటి వాళ్ళు ఉండకూడదని. నో తప్పలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. రేట్ అవుట్ ఆఫ్ 100, 1 to 100. మాధవ్. 100. బిజినెస్ పర్సన్. 40. 40 జస్ట్ పాస్ అండి బాబు. అవును నాకు తెలుసు. అసలు వర్కౌట్ అవదా? సింగర్. 75. హోస్ట్ గా యాంకర్ గా. టేక్ యువర్ టైమ్, టేక్ యువర్ ఫ్రీడమ్, బాగా ఆలోచించండి. 60. డబ్బింగ్ ఆర్టిస్ట్. 80. సింగింగ్ కంటే డబ్బింగ్కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు. స్టేట్మెంట్ ఇస్తుంది దాన్ని కొడతారు నాకు తెలుసు. పర్లేదు ఇచ్చుకోవచ్చా మా వాళ్ళ కోసం. ఇంట్రెస్టింగ్ ఇస్తాను. ఇప్పటి వరకు పాడిన పాటల విషయం అడిగితే నేను 75% అనే చెప్తాను. ఓకే. సి నాకు గనక ఆపర్చునిటీ వస్తే వాట్ ఐ కెన్ సింగ్ అనేది నేను పక్కగా పాడగలిగితే దెన్ ఐ కెన్ సే దాట్ ఐఎమ్ 100% అయినా చెప్తా ఇస్తే మీరు ఇంత కవర్ చేసినా కూడా చెప్తా. ఓకే సింగింగ్ కంటే డబ్బింగ్కే ఎక్కువ మార్కులు అంటున్నారు సునీత గారు.
ఓకే ద లాస్ట్ వన్ ఓన్లీ మీ ఒపీనియన్ ఇమీడియట్ గా మీకు అనిపించిన బయట చెప్పేసాను వెంటనే రూమర్స్ కి రెస్పాండ్ కాకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది ఐటమ్ సాంగ్స్ పాడకపోవడం రూల్ ఏం లేదు యాక్టింగ్ చేయకపోవడం నా ఇష్టం కరెక్ట్గా ఆవిడ క్లారిటీగా ఇచ్చారు కదా యాక్టింగ్ చేయకపోవడం ఆవిడ ఇష్టం నీ ఇష్టం ఏంటి నా ఇష్టం ఏంటి ఆవిడ ఇష్టం కానీ బాగా చెప్పారు అంతే భలే చెప్పారు సో ఐటమ్ సాంగ్స్ పాడకపోవడం రూల్ ఏం లేదు ఇప్పుడు అందరు అనుకుంటారు నా వాయిస్ సూదింగ్ గా ఉంటుంది కాబట్టి మెలడీస్కి ఎక్కువ అంటే ఇప్పటి వరకు పాడిన పాటలన్నీ కూడా అలాగే ప్రూవ్ చేసే కాబట్టి నన్ను నా చేత ఎవరు ట్రై చేయలేదు మేబీ ట్రై చేసి ఉంటుంటే నేను బాగా పాడతాను డెఫినెట్ గా కరెక్టే ట్రై చేయాలండి మీరు కొత్తదనం కోరుకోవాలి మీరు అబ్బాయి ఐటమ్స్ ఎందుకు చేయరు మీరు వై నాట్ వై యూఆర్ రెడీ కంగారు పడతాను అలాంటివి ఏం లేవు ఓకే సో మీకు ఆనందకరమైన విషయం ఒకటి చెప్పనా గుడ్ న్యూస్ మీరు పెళ్లి చేసుకుంటున్నారా లేదు షో అయిపోయింది అండ్ వెరీ వెల్ డన్ వెరీ వెల్ డన్ సూపర్ థాంక్యూ సో మచ్ ఇక్కడ బోల్డ్ అన్ని విశేషాలు మాకు చెప్పారు కానీ ప్రదీప్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ ద ఓన్లీ షో నేను ఇన్ని సంవత్సరాలుగా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే పేపర్ ఇంటర్వ్యూస్ కానీ టెలివిజన్లో కానీ ఎక్కడైనా మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మై అమ్మమ్మ నానమ్మ మా అత్త అంటే కంప్లీట్ మై ఫ్యామిలీ మాట్లాడింది అట్లీస్ట్ నాకు ఇంతమంది నా వెనకాల ఉన్నారు నాతో పాటు ఉంటున్నారు అని చెప్పిన షో మాత్రం ఇదే యూ మేడ్ ఐ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ యూ నో ఒక ప్రెషర్ ప్రెషర్ ఇది డెఫినెట్లీ నేను దాచిపెట్టుకుంటాను కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి మీరు వచ్చారు ఇలాగే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అండ్ ఎంతో మందిని ఇలాగే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ మా షోకి వచ్చినందుకు సగం మా షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీ ఇక్కడ వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు మాకు ఆ హ్యాండ్ మీ దగ్గర సమయం సంగీతమై సకలం సంతోషమై వీరబోసింది నూరేళ్ల వరాలకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే మీ చేతుల మీదుగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి వచ్చినందుకు సో హ్యాపీ అండ్ వాళ్ళు కూడా సూపర్ హ్యాపీ సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను అంటే దిస్ ప్రదీప్ గుడ్ నైట్ థ్యాంక్ యూ